శుక్రవారం ఆడియన్స్ ముందుకొచ్చిన పుష్ప మూవీ అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఫస్ట్ డేని దాదాపు 70 కోట్లు కలెక్ట్ చేసిన పుష్ప 100 కోట్ల వైపు పరుగులు పెడుతోంది. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన పుష్పకి నాతలో అంతగా ప్రమోషన్లు చేయకపోయినా మంచి కలెక్షన్లే ఇచ్చారు బాలీవుడ్ జనాలు. బన్నీ పాన్ ఇండియా మూవీ పుష్ప కలెక్షన్లకు గండి కొడుతున్నాయి పైరసీ సైట్స్. సినిమా ఇలా రిలీజ్ అయిందో లేదో తమిళ రాకర్స్ మూవీ రూల్స్ సైట్స్ లో పుష్ప సినిమాని పైరసీ చేసేశారు. పుష్ప మూవీని క్రేజీగా వాడేస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. పుష్పరాజ్గా హెల్మెట్ సైడ్ మిర్రర్స్ లేకుండా బన్నీ బైక్ మీద వెళ్లే ఫోటోని పోస్ట్ చేసి హెల్మెట్ సైడ్ మిర్రర్స్ లేవా పుష్ప అంటూ ఫహద్ ఫజీల్ డైలాగ్ యాడ్ చేసిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐటమ్ సాంగ్స్ దేవుడి పాటలు నాకు ఒకటే అంటూ దేవిశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్ రచ్చరచ్చవుతోంది. ఈ కామెంట్లు చాలా అభ్యంతరకరం అంటూ బీజేపీ నాయకులు కేసులు పెడుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బైక్ మీద హడావిడి చేస్తున్నారు. భీమ్లా నాయక్ వికారాబాద్ లో షూటింగ్ టైంలో పవన్ బైక్ రైడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ పూజా హెగ్డే జంటగా జనవరి 14న రిలీజ్ అవుతున్న రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 23న రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా ఈవెంట్ ప్లాన్ చేస్తుంది టీమ్. పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్టులు ఎవ్వరూ లేరు. తమని ఇంత వాళ్ళని చేసిన ఆడియన్స్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు టీమ్. ట్రిపుల్ ఆర్ రిలీజ్ కు ఇంకా 3 వారాలు మాత్రమే టైం ఉంది. ఈ 3 వారాలు ప్రమోషన్ల మూత మోగిస్తున్నట్టు అనౌన్స్ చేసింది ట్రిపుల్ ఆర్ టీమ్. పాన్ ఇండియా మొత్తం రిలీజ్ అవుతున్న ట్రిపుల్ ఆర్ దేశం మొత్తం వరుసగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో ఆడియన్స్ కి రీచ్ అవుతున్నట్టు పోస్ట్ పెట్టింది యూనిట్. రిలీజ్ కు ఇంకా 3 వారాలు ఉండగానే అమెరికాలో అప్పుడే గ్రాండ్ గా బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయంటూ పోస్ట్ పెట్టారు టీమ్. బ్రహ్మాస్త్ర మోషన్ పోస్టర్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ కు రాజమౌళి, నాగార్జున, రణబీర్ కపూర్, ఆలియా భట్, అయాన్ ముఖర్జీ అటెండ్ అయ్యారు. బ్రహ్మాస్త్ర పోస్టర్ ఈవెంట్ లో రాజమౌళి కాళ్ల మీద పడిపోయిన రణబీర్ కపూర్, అయాన్ ముఖర్జీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ఎంత డబ్బిచ్చినా ఆ పని మాత్రం చేయనంటోంది. సినిమా కోసం బరువు తగ్గడం పెరగడం లాంటివి చేయను అని, ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ అని క్లారిటీ ఇచ్చింది. రాశి ఖన్నా తన కెరియర్ లో ఫస్ట్ టైం హారర్ మూవీలో నటిస్తోంది. తమిళ్లో సూపర్ హిట్ అయిన అరణ్మనై సిరీస్ లో 3వ సినిమాగా తెలుగులో అంతపురం టైటిల్తో రిలీజ్ అవుతుంది. నాగ చైతన్య, నాగార్జున లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న బంగారాజు సినిమా నుంచి రిలీజ్ అయిన స్పెషల్ సాంగ్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిచ్చగాడు సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన విజయ్ ఆంటోనీ తమిళ రసన్ని తెలుగులో విక్రమ్ రాథోడ్గా రిలీజ్ చేస్తున్నారు. డిఫరెంట్ సినిమాలు చేసి తన యాక్టింగ్ టాలెంట్ చూపించే శ్రీవిష్ణు అర్జున ఫల్గుణ సినిమాని డిసెంబర్ 31న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి రొమాంటిక్ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అడవి శేష్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఈ మధ్యే పెళ్లి మీదకు మనసు మళ్లిందని త్వరలోనే పెళ్లి చేసుకుంటానంటున్నారు శేష్. నాని, సాయి పల్లవి, కృతి శెట్టి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న శ్యామ్ సింగరాయ్ ఈవెంట్ నిన్న శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరిగింది. బాలకృష్ణ అన్స్టాపబుల్ షో అదిరిపోయేలా కంటిన్యూ అవుతోంది. లేటెస్ట్ గా రాజమౌళితో సందడి చేసిన బాలయ్య త్వరలోనే మాస్ మహారాజా రవితేజతో ఎపిసోడ్ చేయబోతున్నారంటూ న్యూస్ వినిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్య అన్స్టాపబుల్ షోలో షాకింగ్ కామెంట్స్ చేశారు. హాలీవుడ్ స్టార్ మూవీ అవతార్ సినిమా నచ్చలేదని, సినిమా వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానన్నారు బాలకృష్ణ. బాలీవుడ్ కొత్త జంట కటరీనా కైఫ్, విక్కీ కౌశల్ అప్పుడే రొటీన్ లో పడిపోయారు. పెళ్లి చేసుకుని 10 రోజులు కూడా కాకముందే షూటింగ్ కి వెళ్తున్న ఫోటో పోస్ట్ చేశారు విక్కీ. 2021 లో పెళ్లైన బాలీవుడ్ స్టార్స్ అందరిలో ది బెస్ట్ బ్యూటిఫుల్ బాలీవుడ్ పెళ్లి కూతురు కటరీనా కైఫ్. కటరీనా పెళ్లి కూతురి ఫోటోల్ని వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. కోవిడ్ కి గురైన కరీనా కపూర్ హోమ్ క్వారంటైన్ అయ్యారు. దాంతో తన పిల్లల్ని మిస్ అవుతున్నారంటూ సోషల్ మీడియాలో ఫోటోల్ని పోస్ట్ చేసింది ఈ బాలీవుడ్ దివా. బాలీవుడ్ లో క్రిస్మస్ కి రిలీజ్ అవుతున్న సినిమా 83 మంచి హిట్ అవ్వాలని, పుష్పతో పాటు రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకున్నారు బన్నీ. 83 మూవీ రిలీజ్ సందర్భంగా దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా మీద ట్రైలర్ షోకి అటెండ్ అయ్యారు టీమ్ మెంబర్స్. ఈ వీడియో చూసి రణవీర్ సింగ్ తో పాటు దీపిక ఎమోషనల్ అయిన వీడియో వైరల్ అవుతోంది. బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి స్పైడర్ మ్యాన్ తో ఫన్ చేస్తోంది. స్పైడర్ మ్యాన్ సినిమా చూడడానికి టికెట్లు కావాలంటూ స్పైడర్ మ్యాన్ తో చేసిన వీడియో వైరల్ అవుతోంది. నిక్ జోనస్ భార్య ప్రియాంక చోప్రా అని పిలిచినందుకు ఫైర్ అవుతోంది ప్రియాంక. ఇంత పేరు సంపాదించిన మరొకరి భార్యగానే గుర్తిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతూ పోస్ట్ పెట్టింది ప్రియాంక. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ముంబైలో తన ఫ్లాట్ ని అద్దెకిచ్చారట. అయితే ఈ ఇంటి అద్దె విలువ దాదాపు 9 లక్షలు కావడంతో షాక్ అవుతున్నారు జనాలు.